నమస్కారం అత్యంత అరుదుగా నూట ఎనభై సంవత్సరాలకు ఒక్కసారి వచ్చేటువంటి శని త్రయోదశి రోజున ద్వాదశ రాశిలో జన్మించిన వారిపై ఎలాంటి ప్రభావం ఉంటుంది అలాగే వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటో వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరిశర్మ గారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం అలాగే వీక్షకులు ప్రత్యేకించి గుర్తుంచుకోవాల్సిన అంశం గమనించవలసిందిగా కోరుతున్నది ఏమిటంటే ఈ వీడియోలో ద్వాదశ రాసుల్లో భాగంగా మొదటి నాలుగు రాశుల వారికి ఎలాంటి ప్రభావం ఉంటుంది వారు చేసుకోవాల్సిన పరిహారాలు వివరిస్తున్నాం దయచేసి గమనించండి నమస్కారం గురువు గారు వాగర్థా సంపృక్త వాగత్ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమేశరై సదాశివసమారంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాఘవే కేతవే నమ శృంగేరి జగత్గరు పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీభారతిర్ధమహాస్వామిలవారికి శ్రీ 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 విధుకర భారతిధమస్వామిలవారికి కజి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామంలో తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువుగారు నూట ఎనభై సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి చని త్రయోదశి రోజున అసలు ఆ ప్రభావాలు ఎలా ఉంటాయి పరిహారాలు ఏమిటి అసలు ఆ రోజు యొక్క విశిష్టత ఏమిటి గత వీడియోలో మనం ఆల్రెడీ చేసి ఉన్నాం అయితే చాలా ఆదరణ వచ్చింది ఆ వీడియోకి చాలామంది ఏంటంటే ప్రత్యేకించి రాసుల వారికి ఎలాంటి ప్రభావం ఉంటుంది ఒక్కొక్కటిగా మాకు వివరించండి అంటూ చాలామంది కామెంట్ల రూపంలో తెలియజేశారు అందులో భాగంగా మొదటి నాలుగు రాసులైన మేష వృషభ మిథున కర్కాటక ఈ రాశుల వారి మీద శని ప్రభావం అసలు ఎలా ఉంటుంది అంటారు శని ప్రభావము శని యొక్క సంచారం జరుగుతున్నటువంటి రాశిని అనుసరించి జరుగుతుంది ముఖ్యముగా ప్రస్తుతం శని భగవానుడు మకర రాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ధనస్సు మకర కుంభరాశి వారికి ఏలినాటి శని మిథున రాశి నుంచి అష్టమంలో ఉన్నాడు కాబట్టి అష్టమ శని తులారాశి నుంచి నాలుగో స్థానంలో ఉన్నాడు కాబట్టి అర్ధాష్టమ శని అలాగే మేషరాశి నుంచి పదవ స్థానంలో ఉన్నాడు కాబట్టి కంటక శని అలాగే వృషభ కన్యా రాశి వారికి తొమ్మిదవ స్థానంలో ఉన్నాడు కాబట్టి యోగ శని కర్కాటక రాశి వారికి ఏడవ స్థానంలో ఉన్నాడు కాబట్టి దాంపత్య శని అసలు ఈ శని ప్రభావం గనక మనం గమనించుకున్నట్లయితే శని యొక్క దృష్టి చాలా తీక్షణమైనది ఈ శని ప్రభావం వల్లనే మనం అనాదిగా యుగ యుగాల నుంచి ఎంతోమంది ఇబ్బందుల పాలైన వాళ్ళు ఉన్నారు అలాగే శని ప్రభావం ద్రౌపదీ దేవికి కలిగింది కాబట్టి అపహాస్యం పాలైపోయి తాను చేయని తప్పికి కూడాను తాను చేసిన విధంగా భావన కలిగి దుర్యోధని వలన అవమాన భారాన్ని పొందింది అక్కడితో ఆగకుండా పంచపాండవులు సైతం అరణ్యాన బాటను పట్టవలసినటువంటి అవసరం ఏర్పడింది ఇదంతా శని ప్రభావం నలుడు కూడా చక్కగా దాంపత్యంతో ఆనందంగా జీవిస్తున్నటువంటి సమయంలో నలుని యొక్క జీవితంలో ఈ శని ప్రభావం వలన దంపతులుగా విడిపోయారు రాజ్య భ్రష్టత్వం పొందింది పరుల పంచన సేవకావృత్తి చేయాల్సినటువంటి పని ఏర్పడింది మళ్ళీ శని అనుగ్రహం పొందిన తర్వాత తిరిగి దంపతులుగా అయ్యారు అలాగే చక్కగా రాజ్యాన్ని పొందారు మనం గొప్పగా చెప్పుకుంటాం విక్రమాదిత్యుడు అని విక్రమాదిత్యుడు కూడా శని ప్రభావం గురవడం వల్ల సర్వభ్రష్టత్వాన్ని పొందాడు అలాగే అవయవాలు కూడా కోల్పోయాడు అంటే నాకు తిరుగులేదు సామ్రాజ్య చక్రవర్తిని అని చెప్పుకున్నటువంటి విక్రమాదిత్యుడికి ఆ గర్వభంగం కలిగించడం కోసం శని యొక్క దుష్ప్రభావం కలిగినప్పుడు రాజ్యభ్రష్టత అవయవాలు కోల్పోవడం జరిగింది శని యొక్క గొప్పతనాన్ని గుర్తించాడు కాబట్టి శనిని స్థుతించి ఆ యొక్క తిరిగి రాజ్యాన్ని అవయవాల్ని పొందగలిగాడు అలాగే సత్యహరిశ్చంద్రుడు కాశీ నగరాన సేవకావృత్తిని చేసిన అది ఆ యొక్క ప్రభావం వలనే కాబట్టి ఇక్కడ శని ప్రభావానికి ఎవరూ అతీతులు కారు సాక్షాత్తు పరమేశ్వరుడు కూడా అతీతుడు కాడు అలాగే విద్య నేర్పినటువంటి బృహస్పతిని కూడాను వదిలేడు అంటే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు శని నిష్పక్షపాతి శని యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటే అందరూ కూడా ఆనందిస్తారు శని అంటే మనం గమనించుకోవాల్సింది ఏంటంటే నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా చూసినట్లయితే గత జన్మలలో చేసినటువంటి దోషాలు పాపాలని ఈ జన్మలలో మనం కష్టం రూపంలో అనుభవింపచేసేటువంటి అధికారం కలిగినటువంటి ఏకైక వ్యక్తి శని భగవానుడు కాబట్టి ఇట్టి శని భగవానుడికి ఈ ముల్లోకంలో కాదు ఈ సృష్టిలోనే ఈ విశ్వంలోనే తనకి ఎదురు లేదు అందువల్ల తాను చేయాల్సినటువంటి పనిని నిజాయితీగా చేస్తాడు కాబట్టి ఈ యొక్క శని ప్రభావం ఈ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో అత్యంత అరుదుగా నూట ఎనభై సంవత్సరాలకి ఒకసారి వచ్చే శని త్రయోదశి నా వ్యక్తిగతంగా నేను పరిశోధన చేశాను పంతొమ్మిది వందల నలభై సంవత్సరం నుంచి రెండు వేల సంవత్సరం వంద సంవత్సరాల క్యాలెండర్లో ఈ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం జనవరి పదిహేనో తేదీన సంక్రాంతితో కూడుకున్నటువంటి శని త్రయోదశి రావడం అనేటువంటిది అత్యంత అరుదుగా కాబట్టి మనకున్నటువంటి గత యొక్క గణాంకాలని బట్టి గమనించినట్లయితే నూట ఎనభై సంవత్సరాలకి మాత్రమే ఒకసారి సంక్రాంతి పుణ్యకాలంతో వస్తున్నటువంటి శని త్రయోదశి ఇది అద్భుతమైనటువంటిదండి సంక్రాంతి అంటేనే చాలా పెద్ద పండుగ అందున దైవానుగ్రహం కలిగించే మొట్టమొదటి పండుగ అటువంటి సంక్రాంతి రోజున శని త్రయోదశి రావడం ఎందుకు మొట్టమొదటి అన్నానంటే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశిస్తుంది దేవుని యొక్క అనుగ్రహం ఆ రోజు నుంచే ఈ భూమి మీద ప్రసరిస్తుంది కాబట్టి అటువంటి సంక్రాంతి రోజునే ఈ యొక్క చనిత్ర యోదశి రావడం దాదాపు నూట ఎనభై సంవత్సరాలకి ఒక్కసారి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఇప్పుడు చెప్పబోయేటువంటి విషయాన్ని జాగ్రత్తగా వినండి విని ఆ తర్వాత చెప్పేటువంటి పరిహారాన్ని పాటించండి మీకు అందరికీ తెలుసు మీరు ఈ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకుల్లో వృషభ మిథున కర్కాటక సింహ కన్యదు తుల వృష్టిక ధనుసు మకర కుంభమీన రాశులు ద్వాదశ రాశుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు ఈ ద్వాదశ రాశిలో వారికి శని యొక్క ప్రభావము ఈ రెండు వేల ఇరవై రెండులో ఉంటుంది సాధారణంగా శని ప్రభావం మేష వృషభ ఎదున కర్కాటక తుల ధనస్సు మకర కుంభరాశుల వారికే ఉంటే ఈ యొక్క రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారు కూడా శని ప్రభావానికి గురి అవుతారు శని వలన ఇబ్బందులు ఎదురవుతాయి ఏ విధంగా ఉంటాయో మనం బోర్డు ద్వారా చక్కగా తెలియచేసుకున్నాం శని ప్రభావం మొదలుగా మేషరాశి మేషరాశి వారికి దశమ స్థానంలో శని సంచారం చేస్తున్నాడు కాబట్టి అది కంటక శని అంటే కంటక శని అంటే ఏంటి కాలిలో ముళ్ళు గుచ్చుకున్నప్పుడు ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటే ఎంత బాధ ఎంత తపన పడతాడో తాను చేసే ప్రతి ప్రయత్నంలో కూడా మేషరాశిలో జన్మించిన వాళ్ళు అటువంటి ఇబ్బంది పడతారు అంటే మేషం నుంచి దశమం ఏం చెబుతుంది దశమస్థానము సహజమైనటువంటి దశమస్థానము వృత్తి ఉద్యోగ వ్యాపార స్థానము అలాగే కీర్తి ప్రతిష్టలు చేసేటువంటి ప్రయత్నాల్ని అలాగే తీర్థయాత్రల్ని వీటన్నిటినీ సూచిస్తాడు సహజంగా శని కష్టపడే తత్వాన్ని సూచిస్తాడు కాబట్టే సహజమైనటువంటి లగ్న కుండలిలో దశమస్థానం శని యొక్క రాశి అయ్యింది శని కష్టపడతాడు అందుకనే దశమస్థానం కష్టపడండి అని చెబుతుంది ఇట్టి మేషరాశి వారికి శని యొక్క స్థితి దశమస్థానంలోండి కంటక శని ప్రభావం గురవుతూ శని యొక్క స్థితి కంటే దృష్టి శుభుల యొక్క స్థితి పాపుల యొక్క దృష్టి ఎప్పుడు కూడా ఇబ్బంది కాబట్టి అట్టి శని సంబంధించినటువంటి దృష్టి మూడో దృష్టితో వ్యయస్థానమైనటువంటి మీనరాశిని సప్తమ దృష్టితో చతుర్థ స్థానాన్ని అలాగే దశమ దృష్టితో సప్తమ స్థానాన్ని వీక్షణ చేస్తున్నాడు దీని ప్రభావంలో వచ్చేటువంటిది ఏంటంటే వ్యయస్థానం ఈ యొక్క ప్రభావం వలన ఏ పని చేసినప్పటికీ కూడాను ఆ పనిలో ఫలితాన్ని పొందలేకపోవడము అలాగే ఇబ్బందులు గురవుతుండడము సరి అయినటువంటి నిద్ర పట్టకపోవడము చేసేటువంటి ప్రయత్నానికి పొందేటువంటి ఫలితానికి అనేటువంటిది ఏమాత్రం పొంతనలేకపోవడము అలాగే ప్రధానముగా అనవసరమైనటువంటి ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి రావడము అంతేకాకుండా సరైనటువంటి నిద్ర కూడా పట్టకున్నటువంటి స్థితి ఈ మేషరాశి వారికి ఉంటుంది అలాగే ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటుంటాయి అంతేకాకుండా ప్రధానంగా బదిలీలకు సంబంధించిన ప్రయత్నాల్లో కూడా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటుంటాయి ఈ శని ప్రభావం వల్ల మేషరాశి వారికి అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ప్రధానంగా శని అతిచారం వల్ల ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి కుంభరాశిలోకి ప్రవేశం చేస్తాడు ఆ కుంభరాశిలో అనగా ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి జూన్ మూడో తారీఖు వరకు ఆ యొక్క కుంభరాశిలో చక్కగా రుజుమార్గంలో ప్రయాణం చేస్తారు కాబట్టి ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి జూన్ మూడో తారీఖు వరకు ఈ మేషరాశి వారికి అనుకోని విధంగా లాభాలు కలుగుతాయి ఆ ప్రయత్నంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించినటువంటి ఫలితము ఈ యొక్క ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుంచి జూన్ మూడో తారీఖు మధ్యలో వాళ్ళకి కలుగుతాయి ప్రతి ప్రయత్నంలో లాభము అలాగే ముఖ్యముగా ఏ సంకల్పం కోరి వారు ఇప్పటికే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారో ఆ సంకల్పం నెరవేరేటువంటి స్థితి ఆ యొక్క మేషరాశి వారికి ఉంటుంది అంతేకాకుండా వక్రగతిన జూన్ నాలుగో తారీఖు రోజున వక్రగతిన ప్రారంభమై జూలై పన్నెండో తారీఖు వరకు ఉంటాడు అంటే ఏంటి ఈ వక్రగతిన ఎప్పుడైతే శని ప్రభావం ఉంటుందో ఈ వక్రగతిన చాలా మటుకు దుష్ప్రభావాన్ని కలగచేస్తాడు మేషరాశి వాళ్ళు ఆనందించేటువంటి సమయము కేవలం ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుంచి జూన్ మూడో తారీఖు వరకే తర్వాత జూన్ నాలుగో తారీఖు నుంచి జూలై పన్నెండో తారీఖు వరకు వక్రగతిలో ఉండడం వల్ల దుష్ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి ఇక జూలై పన్నెండో తారీఖు నుంచి కుంభరాశిలోకి నుంచి మకర రాశిలోకి ప్రవేశం చేస్తాడు మేషరాశిలో జన్మించినటువంటి వారు కాబట్టి తప్పకుండా యోగాన్ని పొందుతారు అలాగే ఇక వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే ప్రధానంగా భాగ్యశని యోగశని అంటారు దీనివల్ల పిత్రార్జితం అనేటువంటిది తరిగిపోతుంది అప్పటి వరకు దాచుకున్న సొమ్మంతా కూడాను ఈ ఖర్చుల పాలైపోతాయి అంతేకాకుండా ఉన్నత విద్యకు కోసం చేసేటువంటి ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురవుతాయి వీరికి మంచి కాలము ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుంచి జూన్ మూడో తారీఖు వరకు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాల్లో అనగా ఎంఎస్ చేయవచ్చు ఎంబీఏ చేయొచ్చు ఎంటెక్ చేయొచ్చు ఇలా ఆ ప్రయత్నాల్లో వాళ్ళకి లాభం కలుగుతుంది ఈ ఈ ఈ యొక్క శని ప్రభావం వలన ప్రధానంగా మేషరాశి వారికి గనుక చూసుకున్నట్లయితే ఈ మేషరాశి వారికి చతుర్థ స్థానంలో దృష్టి ఉంటుంది అనగా గృహ మార్పులు జరుగుతాయి తల్లి యొక్క అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది అలాగే ముఖ్యముగా సంతోషము లేనటువంటి జీవితాన్ని పొందాల్సి వస్తుంది ఇక మేషరాశి వారికి సప్తమ స్థానంలో శని దృష్టి ఉండడం వల్ల ప్రధానముగా దాంపత్య సమస్యలు అలాగే ఎవరితో కలిసి పని చేస్తుంటే వారితో ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా వ్యాపార భాగస్వాముల మధ్య పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడాను శుభ సమయం ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుంచి జూన్ మూడో తారీఖు వరకు మేషరాశి వారికి ఉంటుంది అలాగే రాశి వారికి కూడా చూసుకున్నట్లయితే లాభస్థానంలో దృష్టి అయితే ఏప్రిల్ ఇరవై తొమ్మిదో నుంచి వక్రగతిన ఏప్రిల్ ఇరవై తొమ్మిదో నుంచి అతిచారముతో కుంభరాశిలోకి ప్రవేశం చేయడం వల్ల కంటక శని ప్రభావం ఉంటుంది కాబట్టి వృషభరాశి వారికి ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి జూన్ మూడో తారీఖు వరకు ఉద్యోగాలలో బదిలీలు ఉద్యోగం కోల్పోవడం కానీ అలాగే చేయు ప్రయత్నాల్లో ఇబ్బందులు కానీ ఎదురవుతాయి ఈ వృషభరాశి వారికి తృతీయ స్థానం మీద దృష్టి ఉంటుంది ఈ కారణం చేత ప్రధానంగా సోదర సోదరి మండల విద్య విభేదాలు తెలిసిన వారితో శత్రుత్వ భావనలు నష్టపోవడం కానీ ద్రవ్య నష్టం కానీ అలాగే డబ్బులు నష్టపోవడం కానీ జరుగుతుంది ఈ వృషభరాశి వారికి షష్టమ స్థానం మీద శని దృష్టి ఉండడం కారణం చేత ప్రధానంగా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనగా శత్రు సమస్యలు పెరుగుతాయి అనుకోని రోగాలు అనగా అనారోగ్య బాలనేటువంటి అవకాశం ఉంటుంది ఈ విధంగా వృషభరాశి వారికి చెప్పవచ్చు అయితే శని ఎప్పుడైతే కుంభరాశిలోకి ప్రవేశం చేస్తాడో ఆ యొక్క దృష్టి కూడాను కొంత ఇబ్బందికరంగా ఉంటుంది అనగా ఈ యొక్క దృష్టి ప్రభావం వలన మేషరాశి మీద అలాగే ప్రధానంగా పంచమ స్థానమైనటువంటి సింహరాశి మీద అలాగే వృషభానికి చతుర్థ స్థానం మీద అలాగే ప్రధానంగా ఈ వృశ్చిక రాశి మీద ఉండడం వల్ల ముఖ్యంగా వృషభ రాశి వారికి చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాలలో ఆ ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుంచి జూన్ మూడు వరకు ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి అలాగే విద్యా సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుంచి జూన్ మూడు వరకు జాగ్రత్తలు పాటించండి ఇక మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే అష్టమ శని ప్రభావం ఈ అష్టమశని ప్రభావం వలన అన అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి అంతేకాకుండా అప్పటి వరకు గట్టిగా ఉన్నటువంటి వ్యక్తి కూడాను లోపల ఉన్నటువంటి రోగములు బయటపడతాయి ద్రవ్య నష్టము జరుగుతుంది మనస్సు ప్రశాంతముగా ఉండదు అంతేకాకుండా ఇబ్బందికర పరిస్థితులు తరచూ ఇతరులతో గొడవలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది తండ్రితో విభేదాలు ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్తగా ఈ యొక్క మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే దశమ స్థానం మీద శని యొక్క దృష్టి అలాగే ధనస్థానం మీద శని యొక్క దృష్టి ఈ యొక్క పంచమ స్థానం మీద శని యొక్క దృష్టి ఉండడం వల్ల వృత్తి ఉద్యోగాలలో ఇబ్బందులు ఎదుర్కొంటారు అలాగే ధనపరమైనటువంటి సమస్యలు ఉంటాయి కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి అలాగే ఎదుటివారికి ఇచ్చినటువంటి డబ్బులు తిరిగి పొందలేకపోతారు సంతానపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి సంతాన మూలకంగా బాధలు కలుగుతాయి అయితే అతిచారం వల్ల ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి జూన్ మూడో తారీఖు వరకు మిథున రాశి వారికి భాగ్యశని ప్రభావం ఉండడం వలన కొంతవరకు మేలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది అప్పటి వరకు ఉన్నటువంటి ఇబ్బందులు ఇరవై తొమ్మిది నుంచి జూన్ మూడు వరకు కొంత మార్పు కనబడుతుంది అయితే జూన్ నాలుగు నుంచి జూలై ప పన్నెండో వరకు వక్రించినటువంటి స్థానం చేత ఇబ్బందికర పరిస్థితులు మళ్ళీ పునరావృత్తు అవుతాయి ఇక కర్కాటక రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ కర్కాటక రాశి వారికి దాంపత్య శని శని సప్తమ స్థానంలో ఉండి తృతీయ దృష్టితో భాగ్యస్థానాన్ని అలాగే లగ్ కర్కాటక రాశిని అలాగే చతుర్థ స్థానాన్ని వీక్షించడం వల్ల ప్రధానముగా అంది వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకోలేనటువంటి పరిస్థితి ప్రతిదీ కూడాను బద్ధకంగా ఉండడం అలాగే ఏ పని చేయాలన్నా ఆసక్తి లేకపోవడము నిరాసక్తత అంతా శూన్యంలో ఏదో జరిగిపోతుందనే భావనతో ఉండి బద్ధకం అనేటువంటిది ఎక్కువగా పెరుగుతుంది వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వాహనాన్ని జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అలాగే సంతోషకరమైనటువంటి జీవితాన్ని పొందలేకపోతారు అయితే అతిచారం వల్ల ఇరవై తొమ్మిది నుంచి జూన్ మూడు వరకు శని కుంభరాశిలో ఉండడం వల్ల కర్కాటక రాశి వారికి అష్టమ శని అప్పుడు ప్రభావం అవుతుంది అలాగే ప్రధానముగా ఈ యొక్క ప్రభావం వల్ల సంతాన స్థానం మీద మరియు మేషరాశి మీద శని యొక్క దృష్టి ఉండడం వల్ల ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా దశమ స్థానాల దృష్టి ఉండడం వల్ల ఈ వక్రగతి నుంచి అనగా జూన్ నాలుగు నుంచి జూలై పన్నెండు మధ్యలో వృత్తి ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి దీనివల్ల ఇబ్బందులకర పరిస్థితులు ఉంటాయి అలాగే కొత్త ఉద్యోగాల కోసం బయట ప్రయత్నిస్తుంటారు కానీ ఎంతకీ యోగాన్ని పొందలేకపోతారు విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో వెనకడుగు వేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఈ విధమైనటువంటి కారణాలు ఈ శని ప్రభావం వలన మేషవృషభ ఇదన కర్కాటక రాశుల వారికి ఏర్పడబోతుంది మొత్తంగా చూసుకున్నట్లయితే శని త్రయోదశి ఆ రోజున పదిహేనో తారీఖు శని త్రయోదశి అయింది కాబట్టి ఈ శని త్రయోదశి రోజున ఒక అద్భుతమైనటువంటి స్థితి ఉంది గురుగారు మేష వృషభ మిథున కర్కాటక రాశి వారిపై శని ప్రభావం ఏ విధంగా ఉంటుంది వారు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటారో చెప్పారు మరి శుభ ఫలితాల కొరకు వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటండి శని అంటేనే కర్మ దోషానికి కారకుడు గత జన్మంలో చేసినటువంటి కర్మ దోషాలని ఈ జన్మంలో కష్టాల రూపంలో అనుభవిస్తారు కాబట్టి శని అన్నప్పుడు బాధపడడం కంటే శని యొక్క అనుగ్రహాన్ని ఏ విధంగా పొందాలనేటువంటి యొక్క తపన కనుక మీలో వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు కనుక ఉన్నట్లయితే తప్పకుండా శనిశ్వని అనుగ్రహం అన్న సమస్యలన్నీ తీరిపోతాయని చెప్పవచ్చు జబ్బు చేసి డాక్టర్ దగ్గరికి పోయామనుకోండి జబ్బు గురించి చెబుతాడు జబ్బు లక్షణాలు అలాగే జబ్బు నుంచి ఎలా బయటపడాలో చెబుతారు అంత మాత్రాన జబ్బు గురించి చెప్పినంత మాత్రాన భయపడతామా అలాగే శని గురించి అన్నప్పుడు భయపడాల్సిన పని లేదు ఎంతసేపటికి చెడే చెబుతున్నారు కదండి మంచి రాదానంటే శని ప్రభావం లే కష్టాలు వస్తాయి అయితే ఇటువంటి కష్టాల నుంచి బయటపడాలంటే అందరూ కూడా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకుల్లో ఈ ద్వాదశ రాశుల్లో వారు కావచ్చు లేదా మేష ప్రత్యేకించి మేష వృషభం మీదన కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు ఏ ఏ పరిహారాలు పాటించాలో అతి సులమైనటువంటి పరిహారాన్ని మీకు తెలియజేస్తాను ముఖ్యముగా ప్రధానంగా ప్రతిరోజు కూడా సూర్యోదయం కంటే ముందే ఎవరైతే నిద్రలేచి ఈ ఆ సూర్యునికి అర్ఘ్యమిస్తారో ఆ రోజున శని ప్రభావం ఉండదు ఇది శనిదేవుడు సూర్యభగవానికి రూపంలో ఇచ్చినటువంటి గొప్ప వరం ఇక రెండవది నల్ల కుక్కకి ఏదైనా తినే పదార్థాలు పంచిపెట్టండి అనగా నల్ల మినుముల చేత చేసినటువంటి గారెలు కనుక నల్ల కుక్కకు పెట్టినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అనగా శని ప్రభావం నుంచి బయటపడతారు అంతేకాకుండా హనుమాన్ చాలీసా రోజు ఎనిమిది సార్లు పారాయణం చేయండి మంగళ శనివారాల్లో ప్రత్యేకించి శనివారం రోజున ఆంజనేయ స్వామికి సింధూరాన్ని అర్పించండి అలాగే ఇప్పుడు చెప్పబోయేటువంటిది అత్యద్భుతమైనటువంటి పరిహారాలు మీకు మీరుగా ఆనందంగా చేసుకునేటువంటి పరిహారం తద్వారా తొందరగా శని ప్రభావం నుంచి బయటపడతారు ముఖ్యంగా మొట్టమొదటిది మీ ఇంట్లో శనివారం రోజున ఉదయం కానీ సంధ్యా సమయంలో కానీ పడమర వైపున దీపారాధన చేసి ఇనుప దీపములో కానీ లేదా మట్టి ప్రమిదలలో కానీ నల్ల నువ్వుల నూనె గేదె నెయ్యి ఆముదము నూనె ఈ మూడు కలిపి దీపారాధన చేయండి అనగా తెల్ల ఒత్తులు మూడు ఒత్తులు కలిపి ఒక దీపము నల్ల ఒత్తులు మూడు కలిపి ఒక దీపం ఆరా దీపారాధన చేసి శని స్తోత్రము కానీ శని కవచము కానీ ఇరవై ఏడు సార్లు పారాయణం చేయండి ఈ విధంగా పదకొండు రోజులు కంటిన్యూగానైనా చేయవచ్చు లేదా మూడు ప్రత్యేకించి మూడు శనివారాల పాటు చేయండి ఎందుకంటే నూట ఎనభై సంవత్సరాలకి అత్యంత అరుదుగా ఒకసారి వస్తున్నటువంటి సంక్రాంతి పర్వదినం రోజున వచ్చే శని త్రయోదశి పంతొమ్మిది నలభై నుంచి రెండు వేల నలభై మధ్యలో ఎప్పుడు కూడా ఇటువంటి శని త్రయోదశి రాలేదు కేవలం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో వస్తుంది ఇక రెండవ పరిహారం ఉదయాన్నే స్నానం చేసినగా చక్కగా నువ్వుల నూనెతో స్నా స్నానం చేసి ఆ తదనంతరం ఉదయం పూటనైనా కానీ లేదా సంధ్యా సమయంలోన కానీ ఇనుప బాణి తీసుకోండి దాంట్లో ఇసుక పోయండి నిండుగా పోసిన తర్వాత బియ్య పిండితో ఇలా చతురస్రాకారముగానైనా గీయండి చేసిన తర్వాత ఆ చతురస్రం మధ్యలో బియ్య పిండితో అదే బియ్య పిండితో రౌండ్ షేప్ వృత్తం గీయండి ఆ వృత్తంలో నల్లబొగ్గులు వేసి మంట వెలిగించండి ఆవు నూనెతో ఆవు ఆవు నెయ్యితో కానీ లేదా నువ్వుల నూనెతో కానీ మంట వెలిగించిన తరువాత సంకల్పం చేసుకోండి అనగా నల్ల బట్టలు కట్టుకోవాలి సంకల్పం అనగా నల్ల దారము మెడలో వేసుకొని సంకల్పం చేసుకోండి ఓ శని భగవానుడా గత జన్మ కర్మదోష ప్రభావం ఈ జన్మలలో నేను సమస్యలు ఎదుర్కొంటున్నాను నీ ప్రభావం నుంచి నన్ను బయటపడవేయి నా కుటుంబాన్ని రక్షించు అని చెప్పి ఆర్ద్రమైనటువంటి హృదయంతో భక్తితో ఆ శనీశ్వరుని యొక్క అనుగ్రహం పొందాలనేటువంటి యొక్క తపనతో సంకల్పం చేసుకోండి ఆ విధంగా చేసుకున్న తర్వాత నల్ల నువ్వులు ఒక పక్కన ఒక బౌల్లో పెట్టుకోండి ఆ విధంగా శని అష్టోత్తరాన్ని శని అష్టోత్తరాన్ని చదువు తనగా ఒక్కొక్క నామం చదువు ఆ నామము తరువాత స్వాహ అనేటువంటి యొక్క పదముతో స్వాహ అనుకుంటూ ఆ నల్ల నువ్వులు ఆ యొక్క మంటలో వేయండి ఈ విధంగా అష్టోత్తర హోమం చేయండి ఇది అద్భుతమైనటువంటి హోమ ప్రక్రియ ఇది ఇప్పటివరకు మీరు విని ఉండకపోవచ్చు దీని ప్రభావం వలన శని ప్రభావము అనేటువంటిది మీ జాతకంలో పటాపంచలవుతుంది ఇది ఎక్కడ చేయాలండి మీకు గనక అవకాశం ఉంటే మర్రి చెట్టు కింద చేస్తే పడమర వైపున కూర్చొని మొహం పెట్టి మర్రి చెట్టు కింద చూస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి మరి సిటీలో ఉండేవాడికి మర్రి చెట్టు ఉండదు కదా కాబట్టి మీ ఇంటిలోనే ఏకాంతమైనటువంటి ప్రదేశంలో డిస్టర్బెన్స్ లేకుండా పడమర వైపు తలకాయ పెట్టి ఈ చెప్పిన పరిహారం చేయండి తప్పకుండా శని ప్రభావం నుంచి బయటపడి మీరు ఆనందంగా ఉంటారు వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా అత్యంత అరుదుగా నూట ఎనభై సంవత్సరాలకి వచ్చేటువంటి ఈ యొక్క శని త్రయోదశి జనవరి పదిహేను సంక్రాంతితో కూడుకున్నటువంటిది కాబట్టి ఇటువంటి అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి మొత్తంగా అత్యంత అరుదుగా నూట ఎనభై సంవత్సరాలకు ఒక్కసారి వచ్చేటువంటి ఈ చని త్రయోదశి సందర్భంగా మొదటి నాలుగు రాశులైన మేష వృషభ మిథున కర్కాటక రాశి వారి మీద సని ప్రభావం అలాగే వారు చేసుకోవాల్సిన పరిహారాల గురించి చాలా చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదాలండి సర్వం శ్రీ ఉమార్రహ్మార్పణ